కరోనా నియంత్రణలో అడుగడుగున నిర్లక్ష్యం వహించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటా ఉంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొత్త రకం ప్రచారానికి తెరదీసింది. గడిచిన 5 రోజులుగా ఈ రాష్ట్రంలో ఎంతమందికి వాక్సిన్లు వేశారంటే కనీసం 100,000 దాటలేదు, 81,000. అదే తెలంగాణలో ఒక్కొక్క రోజు 170,000, 160,000 వేశారు. ఒకే రోజు 13,00,000 వేసినామని పెద్ద ప్రచారం చేసుకుంటా ఉన్నారు, మేమంతా గొప్పగా చేశామని. అంటే వారమంతా కూడా కుటుంబాన్ని పస్సు పెట్టి ఆదివారం పూట చికెన్ పెట్టినట్లా పోజులు పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ వారమంతా పస్సులు పెట్టిండేది బయటికి రాలేదు, ఆదివారం వస్తానే మేము చికెన్ పెడతామని చెప్పేది అట్లాగా ఉంది. అంటే ఒక మోసపూరితమైన ప్రకటనలు, మోసకారి చర్యలు ప్రజల్ని ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడే ప్రయత్నం చేయకపోగా ఇట్లాంటి ఆర్భాటపు ప్రకటనతో ప్రచారంతో ఏం సాధిస్తావు జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. కరోనా మరణాలు 7 కాలంగా తీసుకుంటే ఒక అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే 3,132 మంది చనిపోయినారు. చనిపోతే జిల్లా అంతా కూడా అంతమందిని చూపించలేదు, 1,000కి దాటలేదు. అంటే వాళ్ళందరూ కరోనాతో మరణించినారని మేము చెప్పడం లేదు, కానీ మెజారిటీ మరణాలు కరోనా మరణాలే. ఒక్క జిల్లా కేంద్రంలోనే ఇంతమంది చనిపోతే ఇంకా జిల్లా వ్యాప్తంగా జిల్లాకు సంబంధించిన వాళ్ళు అటు బళ్ళారులో, ఇటు బెంగళూరులో, అటు హైదరాబాద్లో ఎంతమంది అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారో మనము ఊహించుకోవచ్చు. అంటే కొన్ని వేల మంది చనిపోతే పదుల సంఖ్యలో మీరు అధికారికంగా ప్రకటిస్తూ ఉంటే వాస్తవానికి ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు ఎంత తేడా ఉందో. కరోనా వస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, అప్పుల పాలైన వాళ్ళు, వేల కుటుంబాలు ఒక అనంతపురం జిల్లాలోనే మనకు కనిపిస్తాయి. బలహీన వర్గాల వాళ్ళు, రైతులు, పేదలు వీళ్ళందరూ కూడా అప్పుల పాలైపోయినారు. లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నారు చికిత్స, కనీసం వాళ్ళకు 10,00,000 రూపాయలు, కరోనాతో చనిపోయిన వాళ్ళకి 10,00,000 రూపాయలు ఇమ్మని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది కరోనా మహమ్మారి వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోయినారు. దినసరి కూలీలు కానీ, లేబర్, ఈ భవన నిర్మాణ కార్మికులు కానీ, మరి ఆటోలు వాయి, ప్రతి కార్మికుడు, ప్రైవేట్ టీచర్లు, ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదమైన గాథ. ఎవరిని పలకరించినా బాధలు చెప్పుకునే వాళ్ళే. ఇట్లాంటి ఒక విపత్కరమైన సమయంలో కనీసం ఒక కుటుంబానికి 10,000 రూపాయలు ఇమ్మంటే ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలే. పక్కన అనేక రాష్ట్రాలు, ఈ పక్క నుండే కర్ణాటక సహాయం చేస్తూ ఉంది, ఆ పక్కన కేరళ బ్రహ్మాండంగా ఆదుకుంటూ ఉంది, ఈ పక్కన తమిళనాడు స్టాలిన్ చూస్తూ ఉన్నాం. కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కరోనా నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, వేస్తున్న ముందడుగు ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. అంటే చుట్టుపక్కల రాష్ట్రాలను గమనించైనా సరే కరోనా ప్రత్యేక ప్యాకేజీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదు. ఇవన్నీ ఎత్తి చూపుతూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాస్తవాలు లేకొచ్చి ప్రతి కుటుంబానికి చనిపోయిన వాళ్ళ, కరోనాతో చనిపోయిన వాళ్ళకు 10,00,000, ప్రభుత్వ మరణాలు, సర్కారు మరణాలు, అంటే ఆక్సిజన్ అందక చనిపోయిన వాళ్ళు, సకాలంలో వైద్యం అందక చనిపోయిన వాళ్ళకి 25,00,000 రూపాయలు, అట్లాగే ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించమని, ఆ తర్వాత నెలకు 7,500 రూపాయలు వాళ్ళకి కరోనా కొనసాగినంత కాలము పేదలందరికీ కూడా ఆర్థిక సహాయం అందించి ఆదుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అఖిలపక్షం తరఫున మొన్న విజయవాడలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్న మేరకు మేమందరం కూడా ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి మరి ఈ జిల్లా పరిస్థితిని, రాష్ట్ర పరిస్థితిని వివరించడం జరిగింది.